గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ్ళ పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక ఇవాళ్ళ మంచి మాట, స్వామి వివేకానంద గారు చెప్పినట్లు రోజుకు ఒక్కసారైనా నీతో నువ్వు మాట్లాడుకో, లేదంటే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మీరు కోల్పోతారు అనేది నిజంగా సత్యం. ఒకసారి ట్రై చేయండి. ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, ఉన్నత పాఠశాలలో ఇక 1 నుంచి 10 తరగతులు ఒకే ప్రాంగణం 50 మీటర్ల దూరంలో బడులు 7077 అనే వార్తను కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. వాటిని కలపాలన్న యోచనలో పాఠశాల విద్యాశాఖ అలా చేస్తే 2500కి తగ్గనున్న ఆ బడుల సంఖ్య అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక కంటి వెలుగు శస్త్రచికిత్సలకు సై 19 సర్కారు ఆసుపత్రులకు ఆధునీకరించిన ఆసుపత్రుల వివరాలతో కూడిన ఒక వార్తను కూడా ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, పురపోరుకు వేలాయే జనవరి 22న పోలింగ్ అని పురపోరుకు ఎలక్షన్ సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ఈనాడు ప్రధాన శీర్షికగా ప్రచురించింది. అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ రిజర్వేషన్లు ఖరారు కాకుండానే షెడ్యూల్ అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, జార్ఖండ్లో హేమంతం అనే టైటిల్ కూడా చూడవచ్చు. కమలానికి ఎదురు దెబ్బ, అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయకేతనం సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక లోకాయుక్త ఉపలోకాయుక్త ప్రమాణ స్వీకారం, రాజ్భవన్లో కార్యక్రమం హాజరైన ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. 4 సభ్యులు 4 గంటలు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. ముగిసిన దిశ నిందితుల రీపోస్ట్ మార్టం, ఎయిమ్స్ బృంద స్వీకరణ పర్యవేక్షణలో నిర్వహణ, 9 తూటాగాయాల గుర్తింపు, కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగింత అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఈ వైద్యులు ఆగర్భ శత్రువులు, 25,000 కోసం మహిళల ప్రాణాలతో కొందరు ఆర్ఎంపీల చెలగాటం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు, ఒక్కో గ్రామంలో 50కి పైగా బాధితులు, పాలమూరు తండాలో అరాచక వైద్యం అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మహిళాగ్రహం ఉగ్ర రూపం అనే వార్తను కూడా చూడవచ్చు. అమరావతిలో 6వ రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక పోటెత్తిన ఇందూరు భారీ నిరసన ప్రదర్శన అని పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరొక ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, జారిన జార్ఖండ్ పేరిట జార్ఖండ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించిన వార్తనే ఆంధ్రజ్యోతి ప్రధానంగా హైలైట్ చేసింది. మరో రాష్ట్రాన్ని కోల్పోయిన బీజేపీ, జేఎంఎం కాంగ్రెస్ కూటమి జయభేరి, మెజారిటీ కంటే 6 సీట్లు ఎక్కువ ఎగ్జిట్ పోల్ అంచనాలు అందుకొని బీజేపీ, సీఎం రఘువర్ పరాజయం, రాజీనామా, కొత్త ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక పిండి వంటల సందడిలో కాబోయే ముఖ్యమంత్రి జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆయన భార్య కల్పనా సోరెన్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రేకులు రాలుతున్న కమలం అనే టైటిల్ని కూడా చూడవచ్చు. 5 రాష్ట్రాల్లో పరాజయం, హిందీ బెల్ట్లో సగం అవుట్, పట్టణ ప్రాంతాల్లోనూ తగ్గిన ఆదరణ, ఆధిపత్య వర్గాలను దూరం పెట్టడమే కారణమా, ఢిల్లీ బీహార్ బెంగాల్ ముందునవి మరిన్ని సవాళ్ళు అనే టైటిల్ని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, చిన్నకేశవులు హృదయం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు అని దిశ హంతకులకు అంత్యక్రియలు, అంతకుముందు 4 గంటల పాటు ఎయిమ్స్ డాక్టర్ల రీపోస్ట్ మార్టం, గాంధీ డాక్టర్ల గది బయటే పరిమితం, రాత్రి స్వగ్రామంలో 4 ఖననం అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మున్సిపల్స్కు మోగిన నగారా, 22న పోలింగ్ అనే టైటిల్ని కూడా మనం చూడవచ్చు. సై అంటే సై. ఇక 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నిక, వాటి పరిధిలో 2727 వార్డులు, 385 డివిజన్లు, ఒకే విడతలో తెల్ల బ్యాలెట్ పేపర్పై పోలింగ్, షెడ్యూల్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం, అమల్లోకి వచ్చిన ఎన్నికల నియామావళి, రిజర్వేషన్లు ఖరారు కాకుండానే షెడ్యూల్ ప్రకటన, ఇక కోర్టులో కేసులకు అవకాశం లేకుండా వ్యూహం, జనవరి 4న వార్డుల ఫోటో ఓటర్ జాబితా ఖరారు అనే వార్తలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక 7న నోటిఫికేషన్ నామినేషన్లు, 10 వరకు నామినేషన్లు, 11న పరిశీలన, 12 అప్పీళ్లు, 13న పరిష్కారం, 14న ఉపసంహరణకు అవకాశం, 22న ఎన్నికలు కాగా 25న లెక్కింపులు ఫలితాలకు అని ఎన్నికల షెడ్యూల్ కూడా ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ఇక మరొక వార్త విషయానికి వస్తే, విజయమే సంకల్పం అనే టైటిల్ చూడొచ్చు. తెలంగాణలో నేటి నుంచి ఆర్ఎస్ఎస్ భారీ శిబిరం, భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో శిక్షణా కార్యక్రమం, తెలంగాణ సంస్కృతి వెళ్లి విరిసేలా, 110 ఎకరాల్లో 5 జోన్లు, బస భోజన సభా ప్రాంగణాలు. ఇక రేపు సరూర్నగర్ మైదానంలో బహిరంగ సభ, 3 రోజుల పాటు అక్కడే మోహన్ భగవత్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, సోమవారం ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా మహానటి సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకుంటున్న కీర్తి సురేష్ సంబంధించిన ఫోటోను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, భారతమాత గొంతును నొక్కలేరు అనే టైటిల్ని కూడా చూడవచ్చు. రాజ్యాంగంపై మోదీ దాడి చేయలేరు, ప్రజలు ఆయనక అవకాశం ఇవ్వరు,
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అమరుల సాక్షిగా తీర్మానించాం, రాజ్యాంగాన్ని కాపాడతామని ప్రియాంక వ్యాఖ్యలు, మోదీవి చెత్త విధానాలన్న కాంగ్రెస్ నేతలు, రాజ్ఘాట్లో ఐక్యత కోసం సత్యాగ్రహం, సోనియా రాహుల్ అగ్రనేతల హాజరు అనే వార్తను కూడా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, వైఎస్ మృతివనం హైదరాబాద్లో ఎందుకు అనే క్వశ్చన్ కూడా ఇక్కడ చూడొచ్చు. అంబేద్కర్ విగ్రహం పోలీస్ స్టేషన్లో ఉంటుందా, కాంగ్రెస్ నాయకత్వ పోరాటం చేయదా అని విహెచ్కి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఒకే ప్రాంగణం ఒకే బడి అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి సరికొత్త విధానం, ఒకే ప్రాంగణంలోని ప్రైమరీ యూపీ హైస్కూల్ను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా విద్యాశాఖ కసరత్తు, ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒకే బడిగా ఉండేలా చర్యలు, పాఠశాలలోని పలు సమస్యల పరిష్కారానికి మార్గం, రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ప్రాంగణ పాఠశాలలు 7,000, విలీనం సులువు కాదంటున్న ఉపాధ్యాయ సంఘాలు అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, రైతులకు ఇవ్వని రైతు బంధును సర్కార్కు తిరిగి ఇచ్చేయండి అనే వార్తను కూడా చూడొచ్చు. రుణమాఫీలో మిగిలిన మొత్తాన్ని వెనక్కి ఇవ్వాలి, 15 రోజుల్లో చెల్లింపులు పూర్తవ్వాలి, రుణమాఫీ లబ్ధిదారుల జాబితా రూపొందించండి, బ్యాంకర్లకు మంత్రి హరీష్ రావు ఆదేశాలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, రెడ్డి విలమ డబ్బు చదువు ఇదో బలుపు, మనిషి 3 రకాల బలుపులు ఉంటాయి, వినాయకుడు వాడెవడిని అడిగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యాఖ్యలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, తెలుగుకు టెక్ వెలుగులు అనే వార్తను కూడా చూడొచ్చు. తెలుగే కోరుకుంటున్న 92% మంది నెటిజన్లు, భారతీయ భాషలపై నేటి దిగజాల ప్రత్యేక దృష్టి, బెంగళూరులో గూగుల్ ఏఐ కేంద్రం ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లకు సహకారం అనే వార్తను కూడా చూడొచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరొక ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, మున్సిపల్స్ అనే ప్రధాన శీర్షికగా ప్రధానంగా ప్రచురించింది సాక్షి. జనవరి 22న మున్సిపల్స్ అనే టైటిల్ చూడొచ్చు. 4న ఓటర్ల జాబితా ప్రకటన, 120 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లు మోగిన ఎన్నికల నగార అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక నటి కీర్తి సురేష్ బెస్ట్ యాక్టర్గా అవార్డు అందుకుంటున్న వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా సాక్షి ప్రచురించింది. ఇక మరొక వార్త విషయంకి వస్తే, ముగిసిన రీపోస్ట్ మార్టం, దిశ నిందితుల మృతదేహాలు 4 గంటల పాటు సాగిన ప్రక్రియకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇక ఒక ఆవరణలో ఒకటే బడి అని ఈ బడుల వీలడానికి సంబంధించిన వార్తను అన్ని ప్రధాన దినపత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. ఇక మరొక వార్త విషయంకి వస్తే, న్యూ ఇయర్ షాక్ 2020 ఈవెంట్ నిర్వహణకు భారీ వడ్డ నిర్ణయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు, టికెట్ల ఆధారంగా 50,000 నుంచి 2.5 లక్షల వరకు ఎక్సైజ్ ఫీజు, ఇక జిహెచ్ఎంసీ పరిధిలో స్టార్ హోటల్ ఈవెంట్లకు 20,000 వరకు పెంపు, సాధారణ ఈవెంట్లకు 12,000, ఇక గ్రామీణ ప్రాంతాల్లో 9,000, క్రికెట్ మ్యాచ్ల్లో మందు పెడితే 2.5 లక్షలు చెల్లించాల్సిందే అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక జేఏఎం కూటమి జయకేతనం అనే వార్తను కూడా ప్రధానంగా చూడొచ్చు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమి, ఓడిపోయిన సీఎం రఘుబర్దాస్, పలువురు మంత్రులు సోరెన్కు ప్రధాని శుభాకాంక్షలు, ఇక విభజన శక్తులు ప్రజల చిత్తుగా ఓడించారని సోనియా సంబంధించిన వార్త వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక ఇది ఇవాళ సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, 22న మున్సిపల్స్ అనే టైటిల్ని నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక 120 మున్సిపాలిటీల్లో 2,720 వార్డులు, 10 కార్పొరేషన్లు, 385 వార్డులకు ఎన్నికలు అని గణాంకాలతో కూడిన వార్తనే నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. లోకాయుక్త ప్రమాణం అనే వార్తను కూడా మనం చూడొచ్చు. రాజ్భవన్లో జస్టిస్ సివి రాములతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై, ఇక హాజరైన ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అనే వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. హెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ చంద్రయ్య బాధ్యతల స్వీకరణ అని కూడా చూడొచ్చు. ఇక మరొక వార్తా విషయానికి వస్తే, బీజేపీ చేజారిన జార్ఖండ్ అనే టైటిల్తోనే జార్ఖండ్ ఫలితాలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. జార్ఖండ్ ఎన్నికల్లో జేఏఎం కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి జయకేతనం, 7 వ్యవధిలో బీజేపీ ఓడిన 5వ రాష్ట్రం అనే వార్తను కూడా చూడొచ్చు. సీఎంగా హేమంత్కు పగ్గాలు, హేమంత్ సోరెన్కు ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక మరొక వార్త విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమం ఎంతో గొప్పది, స్వాతంత్ర ఉద్యమం తర్వాత మళ్ళీ అదే, ప్రతి ఒక్కరూ ఉద్యమ పుస్తకాలు చదవాలి, పిల్లలకు పుస్తక పట్టడం అలవాటు చేయాలి, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసైకి సంబంధించిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ప్రధానంగా చూడొచ్చు. రాష్ట్రంలో పెరిగిన చలి అనే వార్తను కూడా చూడొచ్చు. ఇది ఇవాళ నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక మరిన్ని ప్రముఖ దినపత్రికలు, మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మేము ముందుకు, స్టే ట్యూన్ TS24 న్యూస్.
ఆత్మగౌరవ ప్రతీక వి రమేష్ పోతరాజు.